అది ప్రజల డబ్బు. అది మారపు, నీకు మేమిచ్చాం. ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే ఎలా తీసుకువెళ్ళాలో అలా తీసుకువెళ్ ఇదిగో తీసుకో. సరిపోయిందా? ఇంకా కావాలా? సమాధానం నేను చెప్తాను. మురళి, రెండు మూడు నాలుగు. అరవుకురా, తెలిసినట్టుంటే జనం మళ్ళా కొడతారు. వీళ్ళెవరో తెలుసా? వీళ్ళంతా ఈ ఊరి పెద్ద మనుషులు. మరి ఈ పెద్ద మనుషుల్ని బజారుకి ఎందుకు ఇడిపించాను? ప్రజల డబ్బు తిన్న మోసగాడిని నన్ను బజారుకి ఎక్కించారుగా. ఎవరు పెద్ద మనుషులు, ఎవరు బజారు మనుషులు తెలుసుకోవడానికే వీళ్ళని బజారుకి ఎక్కించుకొచ్చాను. ఇంతకు ముందు మీరు వీళ్ళని కలిశారా? సప్తగిరి గురించి అడిగారా? ఏం చెప్పారు? ఇప్పుడు అడగండి ఏం చెప్తారు. ఇంతకు ముందు మీరు కలిసినప్పుడు సప్తగిరి ప్రొప్రైటర్ ఎవరని చెప్పారు? ఇప్పుడు అడగండి ఎవరని చెప్తారు? ప్రజల సొమ్ము తిన్నది నేనే అని చెప్పారా? మరి ఇప్పుడు అడగండి ఎవరని చెప్తారు?
సప్తగిరిలో ఇంత మోసం ఉందని నాకు ముందే తెలుసునని వీళ్ళు మీతో చెప్పారా? అడగండి. మరి ఏమీ తెలియని నన్ను ఇరికించి, ఏమీ తెలియని మీ దగ్గర లక్షలకు లక్షలు గుంజి మిమ్మల్ని మోసం చేసిన వీళ్ళకి ఏ శిక్ష విధిస్తే బాగుంటుందో వాడనే అడగండి. వీళ్ళని పోలీసులు కథ అప్పగించాలి సార్. దెబ్బతిన్న నా స్నేహితుడికి సహాయం చేస్తే నమ్మించి నమ్మక ద్రోహం చేసి విషం పెట్టి చంపేశారు పెద్ద మనుషులు. ఏమీ తెలియని నన్ను సప్తగిరిలో ఇరికించి వీళ్ళు పెద్ద మనుషులు చాలామని అవుతున్నారు. వీళ్ళని ఈ రోజున పోలీసులకు అప్పగిస్తే డబ్బుతో పోలీసులు కొనేస్తారు, అవసరమైతే చట్టాన్ని న్యాయాన్ని కూడా కొంటారు. నో, వీళ్ళని మాత్రం పోలీసులకు అప్పగించొద్దు. వాళ్ళు న్యాయస్థానాల నుంచి తప్పించుకుపోగలరు, కానీ ప్రజా న్యాయస్థానాల నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఇటువంటి వెధవల్ని ప్రజలే శిక్షించాలి. దానికి కారణం, పూర్వం ఒక మనిషి ఆపదలో ఉంటే పక్కింటి వాడు ఆదుకునేవాడు, కావలసిన వాడు ఎవడైనా జైల్లో ఉంటే మరొకడు జామీనిచ్చి విడుదల చేసేవాడు, ఒకడు అప్పుల్లో ఉంటే మరొక స్నేహితుడు అప్పులకు హామీ ఇచ్చి వాడిని విడుదల చేసేవాడు. కానీ ఇప్పుడు ఒక ఇంటి వాడు ఏడుస్తుంటే పక్కింటి వాడు తలుపులు మూసేస్తున్నాడు, ఆ ఏడుపు ఎక్కడ వినిపిస్తుందో అని. అప్పుల్లో ఉన్నవాడు ఎదురు పడుతుంటే ఎక్కడ డబ్బు అడుగుతాడో అని ఎదురుగా వస్తున్న స్నేహితుడు తప్పించుకుని పారిపోతున్నాడు. ఎవడైనా జైల్లో ఉంటే ఎక్కడ జామీన్ ఇవ్వాల్సి వస్తుందో అని తప్పించుకుని ఊరే దాటి వెళ్ళిపోతున్నాడు మరో స్నేహితుడు. చివరికి ఎవరైనా చనిపోతే ఆ ఇంటికి పరామర్శించడానికే మనుషులు కరువైపోయారు. దానికి కారణం, ఎక్కడ సానుభూతితో ఆ ఇంటికి సహాయం చేయవలసి వస్తుందో అని భయపడి. దానికి కారణం ఇటువంటి వెతవలు, ఇటువంటి నయవంచకులు, మోసగాళ్ళు. ఇటువంటి వాళ్ళను ఏ పోలీసులు శిక్షించలేరు, ఏ చట్టం మనల్ని రక్షించలేదు, ఏ న్యాయస్థానం మనకి న్యాయం చేయలేదు. వీళ్ళని మీరే ప్రజలే వీళ్ళని శిక్షించాలి, మీరే న్యాయం చేయాలి. ఆ న్యాయం దర్శుద్ధి సోషల్ బాయ్కాట్, సాంఘిక బహిష్కరణ కావాలి. ఉదయం లేచిన తర్వాత ఊడ్చడానికి మనుషులు లేకుండా, తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి గుడ్డలు లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా, చివరకు తాగడానికి మంచినీళ్లు కూడా వీళ్ళకి అందివని స్థితిలో వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళను వెన్నాడి వెంటాడి వీళ్ళు రోడ్డున పిచ్చెక్కి తిరిగి చచ్చిపోతుంటే ఈ చచ్చిన వాళ్ళని ఇటువంటి వెతవలే చూసి అమ్మో మన జీవితం కూడా ఇలాగే అయిపోతుందని తెలిసిన రోజున సంఘం దేశం బాగుపడుతుంది. అది చెయ్యాలంటే మీరే సమర్థం. దానికి కారణం, ఈ సప్తగిరిని నమ్మి మోసపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, పిచ్చెక్కిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, పస్తులు పడుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, పుస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చివరకు భార్యా బిడ్డలు విడిపోయిన వాళ్ళు, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎవరి గుండెల్లో ఎంత కోపం ఉందో, ఎవరి గుండెల్లో ఎంత మంట రగులుతుందో, మీ కోపాలకి శిక్ష మీరే వెయ్యగలరు. మేము మీకు సహాయం చేసింది, మీతో సహకరించింది వాళ్ళని తీసుకెళ్లి ప్రజలకు అప్పగిస్తారని కాదు, మాకు అప్పగిస్తారని. లేదు సార్, వాళ్ళు ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు, వంచకులు. ఆ ప్రజా వంచకుల్ని ప్రజలకే అప్పగించాలి. అంతేకాదు, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలే వాళ్ళని శిక్షించాలి. అది నేరం. ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళపైకి పంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చెడు చేసిన వాళ్ళని శిక్షించడమే, మంచి చేసిన వాళ్ళని శిక్షించడమే మీ ధర్మం అయితే అలాగే చేయండి. కానీ మీ చేతులతో ఆ పని చేయడానికి ముందు ఇదిగో సప్తగిరిలో నష్టపోయిన వాళ్ళ డబ్బు. ఈ డబ్బు మీ చేతుల మీద కానీ వాళ్ళకి పంచిపెట్టండి, ఆ తర్వాత మీరేం చేసినా సరే ఐఎమ్ రెడీ. ఐఎమ్ రెడీ. కనకయ్య గారి పెళ్ళం వచ్చిందండి, పాపం ఏడుస్తుంది. మీరు జామీన్ ఇస్తే విడుదల చేస్తారు. నోర్మై, అసలు నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేనే వీక్ అనుకుంటే నువ్వు డబుల్ వీక్. అసలు మగ సమాజ్ కొంచెం వీక్ గా ఉన్నాడు అనుకో, ఆడది స్ట్రాంగ్ గా ఉండాలి. చూడు ఇదిగా దానిలాగ స్ట్రాంగ్ గా ఉంటే అసలు ప్రాబ్లమ్స్ ఉండవు కదా, అసలు వీక్ ఉండదు. అయితే ఏమిటి ఉద్దేశం? నేను వీక్ సన్నాసిన అంటే నువ్వు వీక్ అంటే నాకంటే వీక్. చిచి, నాకంటే దానికంటే